మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యెషయాకు దేవుని పిలుపు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఇప్పుడు మనందరం కూడా బైబిల్స్ యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూద్దాం. బైబిల్స్ తీసుకొని ఇప్పుడు విన్న తర్వాత 6వ అధ్యాయాన్ని చదవండి. ఎలా దేవుడు యెషయాని శుద్ధి చేశారు అంటే, యెషయా యొక్క అపవిత్రమైన నాలుకని పరిశుద్ధమైన నాలుకగా చేసి తన మౌత్ పీస్ లాగా, తన నోటి బూరలాగా దేవుడు వాడుకుంటారన్నమాట. అంటే ఒక వ్యక్తి దేవునిచే వాడబడాలంటే అతని నాలుక శుద్ధి చేయబడాలన్నమాట. ఈ అంశాన్ని, ఈ విషయాన్ని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనకి బోధిస్తూ ఉన్నారన్నమాట. చూద్దాం. క్రీస్తు పూర్వం 742లో దేవుడు యెషయాతో మాట్లాడతారన్నమాట. యెషయా ఈ 6వ అధ్యాయం వచ్చే వరకు కూడా ప్రవచనాలు చెప్తూనే ఉన్నాడు. దేవుని పని చేస్తున్నాడు, మళ్ళీ పాప మాటలు కూడా మాట్లాడుతున్నాడు అన్నమాట. అప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే, యెషయా దేవాలయంలో ఉంటాడనమాట. ఎందుకంటే దేవాలయం యెరూషలేములో ఉంటుంది. యెషయా కూడా యెరూషలేములో ఉన్నత కుటుంబంలో జన్మిస్తాడు. ఒకసారి యెరూషలేం దేవాలయంలో ఆరాధన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మని ఆయన పొందుతాడనమాట. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన ఆత్మని కలుస్తాడో, మన ఆత్మీయ నేత్రాలని ఆయన తెరుస్తాడు, తెరిచి మనకి దర్శనాలని చూపిస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ యెషయా మనోనేత్రాలని తెరుస్తాడు. అంటే అంతరంగ పురుషుడు, ఇన్నర్ మ్యాన్, స్పిరిట్ మ్యాన్, హార్ట్ అని కూడా అంటారన్నమాట. ఈ అంతరంగ పురుషుడు, ఈ శరీరం బాహ్య పురుషుడు, ఔటర్ మ్యాన్, ఇది ఒక మట్టి కుండ మాత్రమే. కానీ ఇన్నర్ మ్యాన్, మన స్పిరిట్ మ్యాన్, అంతరంగ పురుషుడు ఆత్మ కాబట్టి పరిశుద్ధాత్మ ఈ ఆత్మతో, మన ఆత్మతో కలిసినప్పుడు మన ఆత్మ కన్నులని తెరుస్తారన్నమాట. చెవులను తెరుస్తారు, నాలుగని కూడా తెరుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు యెషయాకి పరలోక దర్శనాన్ని చూపిస్తాడు. అప్పుడు యెషయా ప్రవక్త ఏం చూస్తాడంటే, పరలోకంలో అంత తెల్లగా, క్రిస్టల్ లాగా ఉంటుందన్నమాట. ఆ పరలోక తండ్రి సింహాసనాసీనుడై ఉంటాడు. అతని యొక్క అంగి అంచులు దేవాలయపు నేలని, పునాదులని తాకుతూ ఉన్నాయి. తెల్లని వస్త్రాలు అన్నమాట, దగదగా మెరుస్తూ ఉన్నాయి. అంటే దేవుని యొక్క మహిమ, పరలోక తండ్రి చుట్టూ కూడా దేవుని యొక్క మహిమ ఆవరించి ఉందన్నమాట. అంత తెల్లగా దేవదూతలందరూ అక్కడ తెల్లని వస్త్రాలు వేసుకొని ఆరేసి రెక్కలతో ఎగురుతూ ఉన్నారన్నమాట. ఎగురుతూ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. రెండు రెక్కలతో కళ్ళు మూసుకున్నారు, రెండు రెక్కలతో కింద భాగాన్ని, కాళ్ళని మూసుకుని మరి రెండు రెక్కలతో ఎగురుతూ వాళ్ళు పాట పాడుతూ ఉన్నారు దేవదూతలు అన్నమాట. పరలోకంలో సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు, 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 పరలోక భూలోకములు అతని మహిమతో నిండి ఉన్నవి అని. అంత పరిశుద్ధత అక్కడ. దేవుడు పరిశుద్ధుడు, దేవదూతలు పరిశుద్ధులు, దేవదూతల నోటి నుండి వచ్చే మాటలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి. అప్పుడు అవి విన్నప్పుడు యెషయా ప్రవక్త తన పాపస్థితిని తెలుసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. ఏం జ్ఞానం ఇస్తాడంటే, తన పాపస్థితిని తెలుసుకునే జ్ఞానం. ఇది చాలా ముఖ్యమైనదండి. ఒక వ్యక్తి తన పాపస్థితిని తెలుసుకునే జ్ఞానాన్ని, ఆ కృపని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు. లేకపోతే వాళ్ళు జీవిస్తున్న జీవితమే కరెక్ట్ అనుకుంటారు, త్రాగేవాళ్ళు త్రాగడమే కరెక్ట్ అనుకుంటారు, చెడు మాటలు మాట్లాడేవాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు, చీకటి వ్యాపారాలు, అవినీతిగా డబ్బు సంపాదించే వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు. పరిశుద్ధాత్మ వాళ్ళని తాకే వరకు అన్నమాట. కనుక మనం ఈ కృప కొరకు ప్రార్థించాలండి. మన పాప స్థితి ఏంటో మనకి తెలియచేయమని పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు యెషయాకి చూపిస్తాడో పరలోక పరిశుద్ధతని, తన పాపపు స్థితిని, ఇప్పుడు ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు అన్నమాట. నీవు ప్రవక్తగా ఉన్నావు, కానీ నీ నోటి నుండి పాప మాటలు వస్తున్నాయి, కానీ అది పాపం అని తెలుసుకోవడం లేదు. కనుక పరలోకాన్ని చూపిస్తాడు. పరలోక భాష చూడు, వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, పరిశుద్ధత నీ నాలుక చూడు, ఆ రెండింటికి మధ్యలో తేడా తెలుసుకొని
అప్పుడు పశ్చాత్తాపడతాడండి యెషయా. పశ్చాత్తాపడి, అయ్యో నేను చెడిపోయాను, అయ్యో ప్రభువా నేను చెడిపోయాను, పాపపు మాటలు మాట్లాడే ఈ మనుషుల మధ్యలో నేను జీవిస్తూ నేను కూడా వాళ్ళు మాట్లాడే పాపపు మాటలే మాట్లాడుతున్నాను అని పశ్చాత్తాపడతాడనమాట. నన్ను మన్నించండి, నన్ను శుద్ధి చేయండి, నేను ఒక ప్రవక్తగా, దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని నోటి బూరగా, యాజ్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్, ఆ దూతలు ఎలా మాట్లాడుతున్నారో నేను అలా మాట్లాడాలి, కానీ నేను ఒక ప్రవక్తగా ఉండి పాపపు మాటలు మాట్లాడుతున్నాను, అయ్యో నేను చెడిపోయాను, నన్ను మన్నించండి, నన్ను రక్షించండి అనే పరివర్తన వస్తుందన్నమాట. అంతరంగంలో పరివర్తన, హృదయ పరివర్తన, చేంజ్ ఇన్ ద హార్ట్ అన్నమాట. ఇదే యేసు ప్రభు కోరుకునేది. ఒక వ్యక్తి హృదయంలో మార్పు రావాలని కోరుకుంటాడనమాట. అప్పుడు ఎప్పుడైతే దీని కొరకే ఈ దర్శనాన్ని చూపిస్తాడు దేవుడు. యెషయా ప్రవక్త జీవించే జీవితం మంచిది కాదు. దేవుని వాక్యాన్ని బోధించే ప్రవక్తలు ఇలా పాపప్ మాటలు మాట్లాడకూడదు అని దేవుని యొక్క చిత్తం అన్నమాట. కనుకనే పరలోక దర్శనాన్ని చూపించి, తన పాపస్థితిని చూపించి పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడనమాట పరిశుద్ధాత్మ దేవుడు. నేను చెడిపోయాను, పాపపు మాటలు మాట్లాడాను. అప్పుడు పరలోక తండ్రికి సంతోషం, దేవదూతలకి సంతోషం. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు అనమాట, అప్పుడు తన దగ్గర ఉన్న దూతల్లో ఒక దూతకి చెప్తాడు తండ్రి దేవుడు, నీవు అగ్ని కణికని తీసుకొని వెళ్ళి నా సేవకుడు, నా ప్రవక్త యెషయా నాలుకని శుద్ధి చేయి. దేవుడు చెప్పినట్లుగానే పరలోకం నుంచి ఒక దేవదూత అగ్ని కణికని తీసుకొని వచ్చి యెషయా నాలుకని కాలుస్తాడు, తాకుతాడు. అంటే ఈ లోకపు అగ్ని కాదండి, నాలుకని కాల్చే అగ్ని కాదు, పాపాన్ని కాల్చివేస్తుందన్నమాట. పరలోకం నుంచి వచ్చిన అగ్ని పాపాన్ని కాల్చివేస్తుందన్నమాట. ఈ లోకపు అగ్ని ముళ్ళ తుప్పల్ని కాల్చివేసినట్లుగా పరలోకం నుంచి వచ్చిన అగ్ని మనలో ఉన్నటువంటి పాపపు వాంఛలని కాల్చివేస్తుంది. ఈయన నాలుకలో పాపపు మాటలు అనే పిచాచులు కూర్చున్నాయి కదా, అవన్నీ కాలిపోతాయి. సైతానికి సంబంధించిన బూతు మాటలు, అబద్ధాలు, పిచ్చి మాటలు అన్నీ కాలిపోతాయి. ఆయన నాలుక ఇప్పుడు దేవుని నాలుకగా మారుతుందన్నమాట. అప్పుడు ఆయన ఇంకా పరలోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తాడు. అప్పుడు తండ్రి దేవుడు యేసు ప్రభుతో, పరిశుద్ధాత్మతో చెప్తూ ఉన్నాడనమాట, ఎవరిని నేను పంపించాలి, మనదూతగా ఎవరు పోగలరు. మనదూతగా అంటే వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నారు. ఈ సంభాషణ కూడా వింటాడనమాట యెషయా. పరలోకంలో మాట్లాడుకునే మాటలు ఇక్కడ వింటున్నాడు యెషయా భూమి మీద నుంచి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక కనెక్టింగ్ లింక్ లాగా పరలోకంలో జరిగేది మనకి చూపిస్తాడనమాట. అందుకే మన ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు, మన ఆత్మలో ఉన్నప్పుడు మన ఆత్మని యేసు ప్రభుతో, తండ్రి దేవునితో కలిపి అక్కడి నుంచి మనం ఇక్కడికి మెసేజెస్ రిసీవ్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి మన ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. ఈ కనెక్షన్ అండి మనకు ఉండాలి, మిగతా కనెక్షన్స్ కాదు. ఆ వాళ్ళ సంభాషణ విని ఎవరిని పంపించాలి, మన దూతగా ఎవరు పోతారు అని దేవుడు యేసు ప్రభుతో మరి పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటే, అప్పుడు యేసు అంటాడు, నేనున్నాను కదయ్యా, నేనున్నాను కదా ప్రభు, నన్ను పంపించండి తండ్రి, నన్ను పంపించండి. అప్పుడు దేవుడు యెషయా ప్రవక్తని అభిషేకించి, ఇప్పటికే అభిషేకం అయిపోయింది నాలుకకి కదా, అభిషేకించి ఆయనని మరి సందేశాన్ని చెప్పడానికి పంపిస్తారన్నమాట. అప్పటి నుండి క్రీస్తు పూర్వం 740 నుంచి 700 వరకు అనమాట, అంటే 740 to 700, అంటే 40 ఇయర్స్, 40 సంవత్సరాలు ఈ పరిశుద్ధమైన ప్రవక్త మరి ప్రవచిస్తాడండి. ఈ అగ్నితో పరలోకాన్ని చూశాడు, అక్కడి నుంచి ఆయన శుద్ధి చేయబడ్డాడు నాలుక. మరి పరలోకంలో ఉన్న దేవునితో ఆయన మాట్లాడాడు, నేను వెళ్తానని చెప్పి. పరలోకంలో దేవుణ్ణి చూశాడు, యేసుప్రభుని, పరిశుద్ధాత్మని, దేవదూతల్ని చూశాడు. ఆ మహిమ ఆయనకు వచ్చేసిందనమాట, మహిమతో ఆయనను కప్పేస్తారు. అప్పుడు ఆహాస్ రాజు పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఆహాస్ రాజు పరిపాలన కాలంలో, ఆ తర్వాత యోతాం రాజు పరిపాలన కాలంలో, ఆ తర్వాత హిజ్కియా రాజు పరిపాలన కాలంలో యెషయా ప్రవక్త మరి రాజులకి, అలాగే యూదాలో ఉన్నటువంటి దేవుని ప్రజలకి ప్రవక్తగా ఉండి దేవుని సందేశాలని తీసుకొని వస్తాడు. దేవుడు అసాధారణమైనవి, చాలా గొప్ప
గొప్ప దర్శనాలు, ముఖ్యంగా మెస్సయాని గురించిన దర్శనాలు ఈయనకి చూపిస్తాడు చాలా స్పష్టంగా. యెషయా ప్రవక్త అనగానే మెస్సయాని గురించిన మెస్సయానిక్ ప్రాఫెసీస్ అని మనకి గుర్తు రావాలన్నమాట. 7వ అధ్యాయంలో 14లో మనం చూస్తున్నాం, అదిగో కన్యక గర్భం ధరించి ఉన్నది, ఆమె ఒక కుమారుని కన్నును, ఆమె అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును. ఇమానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నారు. యేసు ప్రభుని జన్మాన్ని గురించి స్పెషల్ ప్రత్యేకమైనటువంటి దర్శనాలు దేవుడు ఒక యెషయా ప్రవక్తకే చూపిస్తాడండి. ఆ తర్వాత 9వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ యేసుప్రభు పుట్టడం మరియ తల్లికి చూపిస్తారు. మరియ తల్లి గర్భం ధరించి ఉండడము, తర్వాత యేసుప్రభు పుట్టడం, అదిగో మనకు ఒక కుమారుడు జన్మించెను, అదిగో మనకు ఒక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడిసితిమి, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతిడొగుతండి, సమాధానకర్త. రోజు ఈ మాటలు చెప్పుకోనండి, అవన్నీ పనులు దేవుడు మీకు చేస్తారన్నమాట. అంత మంచి ప్రవచనాలని చూపిస్తాడు. ఇంకా మీరు వెళ్ళినట్లయితే ఇంకా చదువుకోనండి, యెషయా గ్రంథంలో 36, 37, 38 అధ్యాయాలు చదివితే అక్కడ అసిరియా రాజు చాలా గర్వంతో సందేశాన్ని పంపిస్తాడు. ఏంటి ఏంటి పెద్ద, మీ దేవుడు గొప్ప, మీ రాజు గొప్ప, హిజ్కియా రాజు పరిపాలిస్తున్నప్పుడు అన్నమాట, గొప్పనా ఏంటి అని చెప్పి, నేను మిమ్మల్ని మీ దేశాన్ని నేను దాడి చేయబోతున్నాను, అన్ని దేశాలు జయించా, ఈ దేశం కూడా జయిస్తాను, యూదా ఎంత చిన్నది ఎగతాళి చేస్తాడనమాట. కానీ అప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాను, అస్సలు భయపడకు, హిజ్కియా రాజుతో చెప్తారనమాట 36, 37 అధ్యాయాలు యెషయా గ్రంథంలో, నువ్వేం భయపడకు, ఆ సెన్నాచరిబ్ అసిరియా రాజు ఈ పట్టణాన్ని ప్రవేశించలేడు, దీని మీద ఒక్క బాణం కూడా వేయలేడు, నేను కాపాడుతాను, నా సేవకుడైన దావీదు నిమిత్తము, దావీదు కొరకు నేను ఈ యొక్క దేశాన్ని, యూదా దేశాన్ని కాపాడుతాను. చూడండి, దేవుడు ఈ రాజుల కాలంలో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రతిసారి నేను మిమ్మల్ని ఎందుకు కాపాడుతున్నానంటే దావీదు కోసం, అంటే అంత మంచి వ్యక్తి అన్నమాట దావీదు. ఆయన గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈ దైవ పిలుపు అయిపోయిన తర్వాత దావీదు గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకుందాం, ఎందుకంటే ఆయన గురించి చెప్పాలని నాకు చాలా చాలా ఇష్టం. ఆయన దేవునికి ఇష్టమైన వాడు అన్నమాట, అందుకని అని దేవుడు చెప్తారు. ఆ తర్వాత ఎంతమంది 185,000 మందిని తీసుకొని వస్తాడండి, నా సైన్య బలం చూడు, నా గుర్రాల బలం చూడు అని గర్వంతో వచ్చేస్తాడు అసిరియా రాజు. ప్రపంచ దేశాలని జయించాను, కానీ ఇది దేవుడు దేశం, ఇజ్రాయెల్ దేశం అని పాపం తెలీదు, తీసుకొని వస్తాడు. అప్పుడు హిజ్కియా రాజు రాత్రిలో దేవుని మందిరంలోనికి వెళ్ళి మందసం ముందు ఆయన ఎగతాళి చేస్తూ రాసిన లేఖను పెట్టి ప్రార్థిస్తాడనమాట. అప్పుడు దేవుడు చూస్తాడు, ప్రభు చూడు, ఈ అసిరియా రాజు మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీ దేవుడు కాపాడతాడా అని ఎగతాళి చేసిన ఈ లేఖను చూడు ప్రభా, నా ప్రార్థన ఆలకించు దేవా, చూడు ఎంతమంది సైనికులను తీసుకొని చుట్టుముట్టాడు యూదా దేశం చుట్టూ అని రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు చూస్తాడండి. రోషం గల దేవుడు, ఆయనకి కన్నులు ఉన్నాయి, కన్నులు మనకిచ్చిన దేవుడు చూడలేడా, చూస్తాడు. ఒక్క దూతకు చెప్తాడు, అక్కడ పరలోకంలో యుద్ధం చేసే దూతలు వేరే ఉంటారన్నమాట, వార్ఫేర్ ఏంజిల్స్ అంటారు. ఒక్క దూతను పంపిస్తాడు, ఒక్క దూత వచ్చి రాత్రిలోనే, ఒక్క రాత్రిలో అసిరియా సైన్యం 185,000 మందిని చంపేస్తాడు. ఇట్లా ఈ వాక్యం పట్టుకొని యెషయా 36, 37 వచనం పట్టుకొని మీరు ప్రార్థన చేయండి రాత్రిలో, ప్రభా మీరు రండి, ప్రభా త్రాగుడు పిచాచులు, వ్యభిచార పిచాచులు, బూతుమాటలు పిచాచులు, సోమరితనం, తిండిపోతనం, నిద్ర, ఇతర గురించి చెడు మాట్లాడేవి, ఎన్ని పిచాచులు అన్నిటినీ కూడా సంహరించండి అని వాక్యం పట్టుకొని మీరు ప్రార్థించండి. దేవుడు అదే చేస్తారన్నమాట. ఈ సంవత్సరం మీరు ఎట్లా ప్రార్థించాలంటే నేను చెప్తున్నాను, ఆడవాళ్ళకి ముందు చెప్తున్నాను, అప్పుడు ఏంటంటే మీరు తర్వాత మీ పిల్లలకి చెప్పుకోవచ్చు, మీ భర్తకు చెప్పుకోవచ్చు. ప్రేయర్ ఈజ్ కోటింగ్ గాడ్స్ వర్డ్ త్రూ మై మౌత్ బ్యాక్ టు గాడ్. చెప్పాలి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంతా, ప్రేయర్ ఈజ్ కోటింగ్ గాడ్స్ వర్డ్ త్రూ మై మౌత్ బ్యాక్ టు గాడ్. తెలుగులో ప్రార్థన అంటే దేవుని యొక్క వాక్యాన్ని నా నోటి ద్వారా దేవునికి, దేవుని సన్నిధిలో పలుకుట అన్నమాట. అట్లా ప్రార్థించండి, కళ్ళు మూసుకోకుండా, కళ్ళు తెరిచి, బైబిల్ తెరిచి ఇలా ప్రార్థించండి. ఇప్పుడు చెప్పాను కదా యెషయా 37, 36లో ఆ రాత్రిలో ప్రభు దూత, ఒక్క రాత్రిలో, ఆ రాత్రిలో ప్రభు దూత యూదా దేశం చుట్టూ ఉన్న అసిరియా సైనికులు 185,000 మందిని చంపేస్తాడు.
అలాగే ప్రభు దూత వచ్చి ఈ లోకంలో పనిచేసిన దుష్ట శక్తులు అన్నింటినీ కూడా సంహరించునుగాక. యెషయా నాలుకని శుద్ధి చేసిన దేవుడు నా నాలుకని కూడా శుద్ధి చేయనుగాక. వాక్యం, దేవుని యొక్క వాక్యాన్ని నోటితో పలకండి, అదే ప్రార్థన అన్నమాట. నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది ఏంటంటే, దేవుని వాక్యం లేకుండా ప్రార్థించినప్పుడు ఒక గన్ తీసుకొని మీరు శత్రువులని లోపల బుల్లెట్ లేకుండా షూట్ చేస్తున్నారు. ఏమన్నా జరుగుతుందా? బుల్లెట్ ఉండాలి. బుల్లెట్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. సైతాన అధికారం కూలిపోవాలనుకోండి, అప్పుడు లూకా 10:19 ప్రకారం మీరు బైబిల్ తీసుకొని దాన్ని చదువుతూ ఇది జరుగునుగాక. సైతాను ఆకాశం నుండి మెరుపలే పడుటను కాంచి తిని మీకు పాములను తేళ్లను నలగొట్టడానికి నేను మీకు అధికారం ఇస్తున్నాను, శత్రు బలమంతటి మీద అధికారం ఇస్తున్నాను, అవి ఏవి మీకు హాని చేయజాలవు. నేను నిద్రపోతున్నప్పుడు నాకు కూడా కళ్ళల ద్వారా దేవుడు చాలా మాట్లాడతారండి. 97 నుంచి మొన్న మధ్య ఇంకా లేవలేదు, లేవబోతున్నాను, నా ప్రక్కన అనమాట కళ్ళలో ఒక ఇట్లా పాత్రలాగా ఉందన్నమాట, మెటాలిక్ పాత్ర, అందులో పాము చుట్టుకొని ఉందన్నమాట. అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు రాబోయే ప్రమాదాల్ని కళ్ళల ద్వారా చూపిస్తుంటాడనమాట. అప్పుడు వెంటనే ఐ క్యాన్సిల్ ఇట్ అని చెప్పాను, చెప్పి ఈ వాక్యమే చెప్పాను, మీకు పాములు తేళ్ళని నలగొట్టడానికి అధికారం ఇస్తున్నాను, అవి ఏవి మీకు హాని చేయజాలవని యేసుప్రభు చెప్పారు, కనుక నీవు మాకు హాని చేయజాలవు. కైనుని ముట్టిన వారికి 7 శిక్ష, నన్ను ముట్టిన వాళ్ళకి, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ముట్టిన వాళ్ళకి 7 శిక్ష అని చెప్పాలన్నమాట. అలా వాక్యం తీసుకొని చెప్పాలి, ప్రభువే నా కాపరి. 23 కీర్తన తీసుకొని, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. మరియ తల్లి కూడా అలాగే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే ఏ మాట మీకు కావాలి, ఆ మాట చొప్పున నేను ఒక సహోదరి వాళ్ళ పాప పెళ్లి కొరకు మరి ప్రార్థించమన్నప్పుడు నేను చెప్పాను, ఆది కాండం 2:22 యావే దేవుడు అవ్వని ఆదాం దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ పెళ్లి చేస్తాడు. దేవుడే తీసుకొని వస్తున్నారు అమ్మాయిని అబ్బాయి దగ్గరికి అనమాట. కాబట్టి మీ అమ్మాయి ఎవరికి మరి ఎవరి శరీరంలో ఎముకనో, ఎవరికి భార్యగా ఉండాలో దేవుడు చేయనీయండి. మనం ప్రార్థన చేద్దాం. అలా వాక్యం తీసుకొని ఆది కాండం 24 ఎప్పుడు చెప్తాను, పెళ్ళి అంటే అలా జరగాలి అని ప్రార్థన చేసుకోండి. ఒక కుటుంబం చక్కగా శాంతితో ఉండాలంటే 128 కీర్తన తీసుకొని ఇలా ఉండునుగాక. మీకు పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏషియాకి జరిగిన అగ్ని నాలుకల శుద్ధి జరగాలి అంటే అది చదవండి, నా నాలుకని శుద్ధి చేయండి అని అడగండి. ఎందుకంటే ఈరోజు ప్రభు చెప్పారు నాతో, 1 సిన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సిన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. ఈ లోకంలో ఘోరమైన పాపం వ్యభిచారం కాదండి, దానికంటే ఘోరమైంది. ప్రపంచాన్ని నాశనం చేసేది ఏంటంటే నాలుక అన్నమాట. ఎందుకంటే నాలుకతో మాట్లాడిన మాటకి ఎంతో విలువ ఉంటుందన్నమాట. కాబట్టి నాలుక జాగ్రత్త, నాలుక దేవుడు వాడుకోవాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నాలుకతో ఎంతమందిని దూషించి ఎన్ని పాపాలు మనం చేస్తున్నాం, ఎన్ని రోగాలు తెచ్చుకుంటున్నామండి. సామెతల గ్రంథం 18:20 చెప్తున్నారు, నాలుకని బట్టి ఏ నరుని జీవితం ఉంటుంది, నాలుకని బట్టి అతని జీవిత విధానం ఉంటుంది. మరణము జీవము నరుని నాలుకలో ఉంటుంది, నరుడు తన నాలుకను ఎలా వాడుకుంటాడో అతని జీవితం అలా ఉంటుంది. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే మీ నాలుకను ఇంతవరకు ఎలా వాడుకున్నారో అలా ఉన్నారన్నమాట. ఉదాహరణకి చెప్తున్నాను, కొన్ని బాధాకరమైనవైనా కానీ తెలుసుకోవాలి, నాలుక జాగ్రత్త అన్నమాట. సిరా గ్రంథంలో చెప్తారు, మీ ధనాన్ని లాకర్లో పెట్టుకొని తాళం వేసుకుంటావు కదా, నాలుక కూడా అట్లా పెట్టుకో అని చెప్తారు. దావీదు కూడా ప్రార్థన చేస్తాడు 141 కీర్తనలో, ఆయన చెప్తాడు, ప్రభా నా నాలుక ఎవరైనా కావలి పెట్టి, కావలి ఉంటే చాలా బాగుంటుంది అని. మిర్యాము మొదటి ప్రవక్త అండి ప్రపంచంలో, మోషే వాళ్ళ అక్కయ్య అనమాట, మోషేని కాపాడుతుంది చాలా. ఆమె ప్రవక్తి, దేవుని యొక్క స్వరాన్ని వింటుంది. ప్రవక్తి అంటే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క స్వరాన్ని వింటారు. వాళ్ళ ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో కనెక్ట్ చేయబడినప్పుడు దేవుడు మాట్లాడేవన్నీ విని ప్రజలకు అందిస్తారనమాట. ఆమె ఒక ప్రవక్తిగా ఉంది. వాళ్ళ తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు అనుకోండి, మోషేలాగా ఆమె కూడా అలా ప్రవక్తిగా ఉంది. సంఖ్యాకాండం 12:2 మీరు చదివితే ఆమె గొనుగుతుంది, మోషేని బట్టి గొనుగుతుంది అనమాట. ఏంటి, దేవుడు మోషే ముఖంనే మాట్లాడతాడా, మా ముఖాన మాట్లాడలేదా అంటే ఒక అసూయతోటి మాట్లాడుతుంది అనమాట. సొంత తమ్ముని గురించి అక్క మాట్లాడుతుంది. అప్పుడు దేవుడు పిలుస్తారనమాట, మోషే మీ అక్కని అన్నయ్యని కూడా రమ్మని. వాళ్ళిద్దరు గొనుగుతారు,
ఎందుకంటే మోషే వేరే అమ్మాయిని చేసుకున్నాడు, ఇజ్రాయెల్ అమ్మాయిని చేసుకోలేదని. అది కూడా లోపల ఉంటుందన్నమాట. అప్పుడు దేవుడు మాట్లాడతారనమాట వాళ్ళిద్దరితో. వాళ్ళు దేవుని గుడారానికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతారు, మోషే నేను ఎన్నుకున్న దైవ జనుడు, ఎంత ధైర్యం అలాంటి మోషే గురించి మాట్లాడడానికి. మిగతా ప్రవక్తలతో కళల ద్వారా నేను మాట్లాడతాను, దర్శనాల ద్వారా మాట్లాడతాను అనుకో, కానీ మోషేతో అలా కాదు. నేను ముఖాముఖి ఒక నరుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడతాను. నేను అభిషేకించిన మోషేని గురించి ఇలా వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎన్ని గుండెలు అని చెప్పి దేవునికి కోపం రాగానే ఆమెకి కుష్ఠ వచ్చేస్తుందన్నమాట. అప్పుడు అహరోను అడుగుతాడు మోషేని చూసి, అయ్యా మన్నించండి, మా తప్పు అయిపోయింది, చూడు కుష్ఠ వచ్చి అక్క చచ్చిపోయి పుట్టిన పిండంలాగా ఉంది అనగానే మోషే వాళ్ళ అక్కకి కుష్ఠ రావడం చూసి మళ్ళీ ప్రార్థిస్తాడు, ప్రభా మా అక్కని మన్నించు ప్రభా, నా అక్క ప్రభా అని ప్రార్థిస్తాడు. చూడండి, హింసించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాడు మోషే. సంఖ్యాకాండం 12:13 చూసినాం. అప్పుడు దేవుడు అంటారు, పోనీ ఒక వారం అట్లా ఉండనీలే, ఒక వారం కుష్ఠతో ఉండని, పాలెం నుంచి వెళ్ళగొట్టండి, తర్వాత మళ్ళీ వారం తర్వాత నేను స్వస్థపరుస్తా అని దేవుడు చెప్తారనమాట. మనకు వచ్చిన అనారోగ్యాలు ఇలా ఇతరుల గురించి, దైవ సేవకుల గురించి చెడుగా మాట్లాడడం వల్ల వస్తే ఈరోజు పశ్చాత్తాపడండి, నాలుకని జాగ్రత్తగా వాడుకొనండి. ఎందుకంటే సంఖ్యాకాండం 14 కూడా ఇజ్రాయెల్ ప్రజలు గొనుగుతారనమాట. కొనిగి 14 అంతా చదవండి. అక్కడ వాళ్ళకి వేగు నడిపి వచ్చిన వేగు వాళ్ళు 40 వేగు నడిపి వచ్చి చెప్తారు, ఎలా ఉంది కానా దేశం చూసొచ్చారు కదా. 12 మోషే పంపిస్తాడనమాట 12 నుంచి. అందులో కాలేబు యెహోషువ కూడా ఉంటారు. ఎలా ఉందంటే, అమ్మ వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నారు, వాళ్ళని మనం జయించలేము అని చెప్పి చెప్తారు. ఒక కాలేబు యెహోషువ మాత్రం, వాళ్ళు పెద్దవాళ్ళైనా మనం జయించగలం, మన వైపు దేవుడు ఉన్నారని మంచిగా మాట్లాడతారనమాట. అప్పుడు అమ్మో మనం జయించలేమని వీళ్ళు చెప్తే వీళ్ళు కూర్చొని ఏడుస్తారు, అయ్యో ఆ ఐగుప్తులోనో లేకపోతే ఇక్కడ చచ్చిపోయినా బాగుంటుంది ఎడారిలో, అక్కడికి పోయి వాళ్ళ చేతిలో చనిపోయే కంటే అంటే. అప్పుడు దేవుడు ఆ మాటలు వాళ్ళ గొనుగుడు విని ఏమంటాడంటే, మోషేతో వీళ్ళ గొనుగుడు విని నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి మోషే. వాళ్ళు ఏమంటున్నారు, ఎడారిలో చచ్చిపోతే బాగుండా, వాళ్ళ మాటలకి తగినట్లుగానే నేను వాళ్ళని దండిస్తాను, అందరూ ఇక్కడ చచ్చిపోతారు. 40 వాళ్ళు వేగు నడిపి వచ్చి ఇలాంటి మాటలు చెప్తారా, కాబట్టి ఒక్కొక్క దినం ఒక్కొక్క సంవత్సరంగా నేను వాళ్ళని శిక్షించి 40 ఇక్కడే చనిపోయేటట్లుగా, 20 పైబడిన మగవాళ్ళందరూ ఇక్కడ చనిపోయే వరకు వీళ్ళని ఇక్కడి నుంచి కానా తీసుకెళ్ళాలని చెప్తారు. కనుక 40 వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటారంటే, యాక్చువల్గా వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి సంఖ్యాకాండం 14:11 వెళ్ళొచ్చు, కానీ దేవుడు ఈ గొనిగినందుకు 40 చేస్తారనమాట. అందరూ చనిపోయే వరకు ఒక యెహోషువ కాలేబు తప్ప అనమాట. కొన్నిసార్లు మనం గొనగడం వల్ల ఇలా 40 దీర్ఘకాలం అయిపోతుందా దేవుడు మనకిచ్చే వాగ్దాన భూమికి వెళ్ళడానికి. కనుక నాలుకని జాగ్రత్తగా పెట్టుకొని యేసుప్రభు నాలుకండి మనం కలిగి ఉండాలి. యేసుప్రభు సువార్త బోధించినప్పుడు లూకా సువార్తలో 4:22 మనం చూస్తాయినా, ఒకనాటి విశ్రాంతి దినాన యేసుప్రభు తాను పెరిగిన నజరేతుకి వస్తాడనమాట. అప్పుడు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు ఇలా పోడియం దగ్గర మరి ఒక అక్కడ ఉన్నటువంటి అబ్బాయి యెషయా గ్రంథాన్ని ఇస్తే ఆయన యెషయా గ్రంథాన్ని తెరిచి 61 చదువుతాడు, 1 చదువుతాడు అనమాట. ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు, పేదలకి సువార్త బోధించడానికి, చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికి, గుడ్డివారి కన్నులు తెరవడానికి, కృంగిపోయిన వారికి ఉత్సాహాన్ని పుట్టించడానికి, అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడని చదివి ఈరోజు ఈ వాక్యము నా విషయంలో నెరవేరింది అని చెప్పి కూర్చుంటాడనమాట. అప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే, లూకా 4:22 దయాపూరితములకు ఆయన మాటలకు అక్కడ ప్రజలు ఆశ్చర్యచకితులగిరి. అంటే ద వర్డ్స్ ఆఫ్ కంపాషన్ హ్యావ్ ఫ్లోన్ త్రూ ద మౌత్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు పేరు చెప్పుకునే వాళ్ళందరూ కరుణతో మాట్లాడాలండి, కరుణ నింపాలి మన హృదయాల్ని. ఆయన పరిశుద్ధాత్మదేవుడు దేవుని కరుణతో ప్రేమతో మన హృదయాల్ని నింపాలి. అదే ప్రార్థన అంటే. పరమ గీతాలు కూడా ఈరోజు నేను ఉదయకాలం చదువుతున్నాను, ధ్యానిస్తున్నప్పుడు అన్నీ చదువుతున్నప్పుడు చెప్పారు. 4 చూసినట్లయితే 11:10 నుండి అక్కడ యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నారు, ప్రేయసి
ప్రేయసి, నీ నాలుక క్రింద పాలు తేనెలు ఉన్నవి. నీ నాలుక క్రింద పాలు తేనెలు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. నువ్వు మాట్లాడితే వినేవాళ్ళకి పాలు తాగినట్లు, తేనె తాగినట్లు ఉండాలి. చిన్న పిల్లలు చూడండి, మమ్మీ పాలు తాగుతుంటే ఎంత సంతోషం వాళ్ళకి కదా. అలాగే దేవుని వాక్యం బోధిస్తుంటే విన్నవాళ్ళకి అమ్మ పాలు తాగినట్లుగా ఉండాలన్నమాట. అంత మంచి మాటలు మన దగ్గర నుంచి రావాలి. యేసు ప్రభు అంత కరుణతో మాట్లాడాడు కాబట్టి అందరూ ఆయన దగ్గరికి వచ్చారండి. పాపులు వచ్చారు, రోగులు వచ్చారు, వెలివేయబడిన వాళ్ళు వచ్చారు, వ్యభిచారంలో పట్టుబడిన వాళ్ళు వచ్చారు. అంతేకాని నాలుకతో ఇలా గుండెల్ని ప్రద్దలు చేసే మాటలు మనం మాట్లాడకూడదు. పేతురు లేక చదవండి, 1 పేతురు 3:10లో మీరు ఆనందమయమైన జీవితాన్ని, శుభప్రదమైన జీవితాన్ని కోరుకుంటే మీ నోటితో అబద్ధాలు కానీ దుర్భాషలాడకండి. ద్వేషము సైతానికి చెందింది. తన సోదరిని ద్వేషించేవాడు హంత అంటాడు 1 యోహాను 3:15లో. ఎందుకండి మధ్యలో ఈ డినామినేషన్స్ ఆ డినామినేషన్ ఎందుకు ద్వేషం అండి? మీరు బాప్తిస్మం తీసుకుంటే మీ హృదయంలో నుంచి ద్వేషం తీసేయండి. యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. ఒక వ్యభిచారిని పట్టుకొని కూడా వ్యభిచారి అనలేదు. తను ఏ పాపం చేయని వాళ్ళు మీలో మొదటి రాయి వేయండి అంటే యేసు ప్రభు నిజంగా వేయొచ్చు, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. కానీ ఆమెను అలా అనలేదు, అమ్మా నా బిడ్డ అని పిలిచాడనమాట. అంత కరుణ కలిగి ఉండాలి. మేము బ్యాప్టిజం తీసుకున్నాము, మేము ఇది తీసేసాము అని ఇతరులని ద్వేషించడం ఇంకొక సంఘాన్ని, మీరు విగ్రహ ఆరాధకులు, మీరు నరకానికి వెళ్తారు. దయచేసి నేను ఇప్పటివరకు చెప్పలేదు, చెప్తున్నాను. మిమ్మల్ని దేవుడు అభిషేకిస్తే దేవుని మాట చెప్పడానికి యేసు ప్రభు ప్రేమని గురించి చెప్పండి. కానీ ఇంకొక సంఘాన్ని కానీ ఇంకొక వ్యక్తిని కానీ ఇక్కడ నిలబడి ద్వేషిస్తూ మాట్లాడొద్దండి దయచేసి. కొన్నిసార్లు వినలేని మాటలు వింటున్నాను నేను చెప్తున్నాను, దయచేసి అలా చేయకండి. మీకు బొట్టు తీసేయాలంటే తీసేసుకోండి, ఉంచుకోవాలంటే ఉంచుకోండి. అది ఒక వ్యక్తికి సంబంధించిందే కానీ మీరు ఆ బొట్టు పెట్టుకుంటున్నారు, మీరు నరకానికి వెళ్తారు, అట్లాంటి మాటలు మాట్లాడక, అట్లాంటివి బోధించకండి దయచేసి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకి మనం జవాబు ఇవ్వాలి. యేసు ప్రభు చెప్పారు Matthew 12:36లో, నాతో కూడా ప్రతిసారి చెప్తారు నీ నాలుక జాగ్రత్త. హృదయంలో అందరినీ ప్రేమించాలి. యేసు ప్రభు లోకరక్షకుడు, అందరినీ ప్రేమించాడు. మేమే గొప్ప అని ఆ పరిసయుడు శుంకర్లు చెప్తారు, నేను ఇలా ఉపవాసం ఉంటాను, నేను ఇలా ఉన్నాను, నువ్వు అలా ఉంటే ఉండు, నీకు అది బాగుంది, మిగతా వాళ్ళు నీకు నచ్చిన విధంగా లేకపోతే నువ్వు ప్రార్థన చెయ్యి. పరిశుద్ధాత్మని పొందినప్పుడు పరిశుద్ధాత్మ అన్నిటినీ బోధిస్తాడు. కనుక అందరూ పరిశుద్ధాత్మని పొందాలని ప్రార్థించండి. నేను కూడా అదే ప్రార్థిస్తాను. మన హృదయంలో ద్వేషానికి చోటు ఉండకూడదు. అది డీమానిక్, సైతానికి సంబంధించిన ఆస్తి పెట్టుకొని దేవుని యొక్క మాటలు బోధించకూడదండి ఎవరైనా సరే. దేవుని యొక్క యేసు ప్రభు ప్రేమను బోధించాడు. యేసు ప్రభు ఎలా బోధించాడు, ఇక్కడ శిష్యులు ఎలా బోధించారో అదే బోధించాలి. కానీ నిలబడి ఇతరులని క్రిటిసైజ్ చేసే బోధనలు అవి సైతానికి చెందినవి. దయచేసి అలా చేయకండి. ఒక సంఘం ఇంకొక సంఘాన్ని ఎవరైనా కావచ్చు, దయచేసి క్రిటిసైజ్ చేయకండి. లెట్ అస్ ఆల్ లవ్ వన్ అనదర్. మనంతా యేసు ప్రభు బిడ్డలుగా ప్రేమ కలిగి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా నాలుక, ప్రభా నరుడు తన నాలుకను ఎలా వాడుకుంటాడో అతని జీవితం అలా ఉంటుంది అని చెప్తున్నారు. యెషయా కూడా ఒప్పుకున్నాడు, ప్రభా నేను పాపపు మాటలు మాట్లాడుతున్నాను ప్రభా అని ఒప్పుకున్నప్పుడు అతని నాలుకని శుద్ధి చేశారు. ఈరోజు యెషయా నాలుకని శుద్ధి చేసినట్లే మా అందరి నాలుకల్ని శుద్ధి చేయండి. పరిశుద్ధాత్మదేవ మీ అగ్నితో మా నాలుకలు కాల్చండి. యిర్మీయా నాలుకను తాకి మీ వాక్యం పెట్టినట్లే, మీ మాటలు పెట్టినట్లే మా నాలుక మీద మీ మాటలు పెట్టండి. ఇప్పటి నుంచి మేము ఏది మాట్లాడినా అది బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక ఆశీర్వచనంగా ఉండేటట్లు సాయం చేయండి ప్రభా. అయ్యా మరి పేతురు అన్నాడు మీతో, ఏసయ్యా మేము ఎవరి యొద్దకు పోగలము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవని. జక్కయ్యతో ఒక్క మాట చెప్పావు ప్రభా, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని. ఆ ఒక్క మాట ఆ కుటుంబాన్ని పరలోకానికి చేర్చింది. మేము కూడా ఇప్పటి నుంచి నిత్య జీవపు మాటలు మాట్లాడేటట్లుగా, ప్రేమ కలిగి ఉండేటట్లు మా హృదయాన్ని ప్రేమతో నింపండి. మా నాలుకని నాయన అయా పరిశుద్ధమైన వాక్యంతో అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి నుంచి
ఆశీర్వాదపు మాటలే మాట్లాడేటట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించుదురుగాక. బైబిల్ వాక్యాలు మీరు చదువుతూ ఉండండి, దాని ప్రకారమే ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.